ఓం నమో హరిహరాభ్యాం. ఈ కార్తీక మాసంలో చదవలసిన వినవలసిన పురాణము కార్తీక పురాణము. ఈ కార్తీక పురాణంలో 1వ అధ్యాయము కార్తీక మహాత్మ్యం గురించి జనకుడు ప్రశ్నించుట. శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ మందలి ఆర్యావర్తనమందు నైమిసారణ్యంలో సౌనకాది మహామునులతో ఒక ఆశ్రమం నిర్మించుకొని సకల పురాణములు పుణ్యచరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచుండెను. ఒకనాడు సౌనకాది మునులు గురుతుల్యులకు సూతిని గాంచి, ఆర్య, తమ వలన అనేక పురాణ ఇతిహాసములు వేద వేదాంగముల రహస్యమును సంగ్రహముగా గ్రహించినారము. కార్తీక మాస మహాత్మ్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుసుకోగచుంటిమి గాన తమలా వ్రతమును వివరించవలసినది అని కోరిరి. అంత సూత మహర్షి, ఓ మునిపుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి, విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా ఆ గాథను వినిపించెను. అట్టి పురాణ కథను మీకు తెలియజేయుదురు. ఈ కథను వినట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే కాక ఇహమందును పరమందును సకలైశ్వర్యములతో తొలతూగుదురు. కావున శ్రద్ధగా ఆలకింపమని ఇట్లు చెప్పెను. పూర్వం ఒకనొక దినమున పార్వతీ పరమేశ్వరులు గగనమ్మున విహరించుచుండగా పార్వతీదేవి, ప్రాణేశ్వర, సకల ఐశ్వర్యములు కలుగజేయనట్టిది, సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది, శాస్త్రసమ్మతమైనది, సూర్య చంద్రులున్నంత వరకు ఆచరించబడేది యగవ్రతమును వివరింపుడని కోరిన. అంతటా మహేశుడు మందహాసము ఆరించి, దేవి, నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడి ఉన్నది. దానిని ఇప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడగు జనక మహారాజునకు వివరింపబోచున్నాడు. చూడు ఆ మిథిలా నగరము వైపు అని మిథిలా నగరమున దశగా చూపించెను. అట మిథిలా నగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి అర్ఘ్యపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జనమును శిరస్సుపై చల్లుకొని, మహాయోగి మునివర్య, తమ రాక వల్ల నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రులైతిమి. తమ పాదధూళిచే నా దేహము పవిత్రమైనది. తమరేట కేల వచ్చితిలో శరవసంగుడని వేడుకొనెను. అందులకు వశిష్ఠుడు, జనక మహారాజా, నేనొక మహాయజ్ఞము చేయి తలపెట్టి తిని దానికి కావలసిన అర్ధబలము అంగబలము నిన్నడిగి క్రతువు ప్రారంభించుదమని నిశ్చయించి ఇటు వచ్చి తిని అని పలుకగా జనకుడు, మునిచంద్రమా, అటులనే ఇత్తును స్వీకరింపుడు. కానీ చిరకాలము నుండి నాకు ఒక సందేహం కలదు. తమ బోటి దైవజ్ఞులను అడిగి సంశయము తీర్చుకోదలిచి తిని నా అదృష్టము కలది ఈ అవకాశము దొరికినది. గురురత్న, సంవత్సరంలో గల మాసములలో కార్తీక మాసమే ఏలంతా పవిత్రమైనది? ఆ కార్తీక మాసము గొప్పతనమేమి అను సంశయము నాకు చాలా కాలం నుండి ఉన్నది. కావున తాము కార్తీక మహాత్మ్యమును గురించి వివరించవలసినది అని ప్రార్థించను. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సంశయము తీర్చగలను. నీ చెప్పబో వ్రత కథ సకల మానవులను ఆచరించదగినది, సకల పాప పరిహారమైనది అయి ఉన్నది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమందు ఆచరించే వ్రతము యొక్క ఫలమెంతని చెప్పనలవి కాదు. వినుటకు కూడా ఆనందదాయకమైనది. అంతేగాక వినంత మాత్రమునే ఎట్టి నరక బాధలు లేక ఇహమందును పరమందును సౌఖ్యము పొందగలరు. నీ బోటి సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకున్నటకు ఉత్తమమైనది, శ్రద్ధగా ఆలకింపమని ఇట్లు చెప్పసాగాను. వశిష్ఠుడు కార్తీక వ్రత విధానం తెలుపుట. ఓ మిథిలాధీశ్వర, జనక మహారాజా, ఏ మానవుడైనను ఏ వయసువాడైనను ఉచ్చ నీచ అనే భేదములు లేక కార్తీక మాసములో సూర్యభగవానుడు తులారాశి ఎందుండగా వేకువజామున లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దాని వలన అగణిత పుణ్య ఫలము లభించును. కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్రనామార్చన శివలింగార్చన ఆచరించుచుండవలను. ముందుగా కార్తీక మాసమునకు అధిదేవత యగు దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములను రానియ్యక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలెను.
కార్తీక స్నాన విధానం. ఓ రాజా, ఈ వ్రతమాచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణకు, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరలా నీటమునిగి సూర్యభగవానుకు అర్ఘ్యప్రదానము సంగి పితృదేవతలకు క్రమ ప్రకారముగా తర్పణములు అనర్చి గట్టుపై 3 దోసిళ్ళ నీళ్లు పోయవలను. ఈ కార్తీక మాసములో పుణ్యనదులైన గంగ, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనను స్నానమాచరించినా ఎడల గొప్ప ఫలము కలుగును. తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పుష్పమును తానే స్వయముగా పోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతునికి పూజ చేసుకొని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్ముట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ లేక రావి చెట్టు మొదట కానీ కూర్చుండి కార్తీక పురాణము చదవలేను. ఆ సాయంకాలం సంధ్యావందనం ఆచరించి శివాలయమందు కానీ విష్ణాలయమందు కానీ లేక తులసికోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజింపవలేను. మరునాడు మృష్టాన్నముతో భూతతృప్తి చేయవలేను. ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మమందును చేసిన పాపము పోయి మోక్షమును అర్హులగుదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశం లేని వారలు వ్రతము చేసిన వారులను చూచి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలము దక్కును. ప్రథమాధ్యాయము మొదటి రోజు పారాయణము సమాప్తం. శుభం.